హోరాహోరి పోరులో పంజాబ్ కింగ్స్ గెలిచి ఊపిరి పీల్చుకోగా రాజస్థాన్ పోరాడి ఓడింది ఇరు జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది పంజాబ్ నిర్దేశించిన రెండు వందల ఇరవై రెండు పరుగుల భారీ టార్గెట్ లో రాజస్థాన్ రాయల్స్ రెండు వందల పదిహేడు పరుగులకే పరిమితమై పరాజయం పాలైంది సందు శాంసన్ అద్భుతమైన సెంచరీతో చివరి దాకా పోరాడిన ఫలితం లేకుండా పోయింది ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ దాడిని ఆరంభించేందుకు ఓ కుర్రాడు బంతి అందుకోవటం ఆశ్చర్యం కలిగించింది ఆ తర్వాత తన పేస్ స్వింగ్ తో అతను తన రెండో ఓవర్ లోనే ను బలి తీసుకున్నాడు ఇన్నింగ్స్ చివరి లో శతకం దిశగా సాగుతున్న కేఎల్ రాహుల్ తో పాటు రిచర్డ్సన్ ను అవుట్ చేయడమే కాకుండా ఫీల్డింగ్ లోను ఓ అద్భుతమైన క్యాచ్ అందుకొని మరింత ఆశ్చర్యపరిచాడు అతనే ఇరవై మూడేళ్ల చేతన్ సకార్య ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో కోటి రెండు లక్షల ధరతో రాజస్థాన్ తో చేరిన అతను ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో అడుగు పెట్టాడు అరంగెంట్ర మ్యాచ్ లోనే సత్తా చాటిన ఈ యువ పేసర్ కు ఓ దశలో క్రికెట్ ఆడేందుకు బూట్లు కూడా లేవంటే నమ్మగలరా కానీ ఇదే నిజం గుజరాత్ లోని కు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలోని ఉగ్రమమైన వాటేజ్ కు చెందిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ పేద కుటుంబంలో పుట్టాడు చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఆసక్తి పెంచుకొని టెన్నిస్ బంతితో ఆడేవాడు మొదట్లో బ్యాట్స్మెన్ గా ఆడిన అతను ఆ తర్వాత తన పాఠశాలలో అందరి దృష్టిని ఆకర్షించడం కోసం ఫాస్ట్ బౌలర్ గా మారాడు పదహారేళ్ల వరకు ఎలాంటి శిక్షణ లేకుండానే సొంత నైపుణ్యంతో ఎదిగాడు ఆ తర్వాత సౌరాష్ట్ర తరపున జూనియర్ జట్టుకు ఎంపికయ్యాడు అయితే పదిహేడేళ్ల వయసులో గాయంతో ఏడాది పాటు ఆటకు దూరమైన అతను కుటుంబ పోషణ భారం కావడంతో తన మేనమామ వ్యాపారం చూసుకుంటూ సాధన కొనసాగించాడు ఆ తర్వాత కూచు బెహ్రా ట్రోఫీలో అద్భుత ప్రదర్శనతో ఎంఆర్ఎఫ్ ఫేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆశీస్ దిగ్గజ పేసర్ మెగ్రాద్ దగ్గర శిక్షణ పొందే అవకాశం దక్కింది నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు అయితే ఆ ఫౌండేషన్ కి వెళ్లే ముందు అతనికి బూట్లు కూడా లేవు అప్పుడే నెట్స్లో అతని బౌలింగ్కు ఫిదా అయిన సీనియర్ బ్యాట్స్మెన్ శలరన్ జాక్సన్ కు జత బూట్లు ఇచ్చాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సీజన్లో రంజీలో అడుగుపెట్టాడు ప్రస్తుతం లో తన ఫస్ట్ మ్యాచ్ లోనే అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు